శ్రీ శ్రీనివాసుల గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, శ్రీ శివకుమార్ గారు, శ్రీ బాలాజీ గారు, శ్రీకాంత్ గారు, రఘురామ్ గారు, పూర్ణ గారు, గణేష్ గారు, రవి గారు, పవన్ గారు, లోకేష్ గారు, శ్రీ శ్రీనివాసుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జన సైనికులందరికీ మన ఆంధ్ర రాష్ట్ర జనసేన అధ్యక్షులు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ నేర్పించాలని మన ముందుకు ఇచ్చేసిన మన అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. సోదరులారా, దయచేసి అందరూ కూడా కొంతసేపు సమన్వయం పాటించి ఓపిక్గా వినాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ మధ్యలో 4 రోజులకు ముందు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో గడిపిన సమయమంతా ప్రజల కోసం తపిస్తున్న జనసేనాది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆయనతో గడిపిన సమయం, ఆయనతో మాట్లాడిన సమయం, ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తూటలాగా మా హృదయంలో గుచ్చుకున్నాయనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టీవీలల్లా చూస్తున్నాం, ప్రసంగాలు చూస్తున్నాం, 12 సంవత్సరాలుగా జనసేన ఆవిర్భవించి అన్ని ఒడుదుడుకులు ఎదుర్కొని నేనున్నాను మీకు
అని చెప్పిన ఏకైక జనసేన నాయకుడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, పవన్ కళ్యాణ్ తో గడిపిన సమయం, ఆ పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, ఆయన ఆలోచన విధానాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మన అధ్యక్షుల వారిని కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి. అది నేను కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి నేను జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారితో నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమను బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో, ఒక్కొక్క పంచాయతీలో, ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల వీర మహిళలు, వీర యువకులు అందరూ కూడా ఆ సార్ యొక్క విధి విధానాలు మాకంటే మీకు ఎక్కువగా తెలిసిన దానివల్ల మీరందరూ కూడా ఆలోచన విధంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా మేము ఉన్నాము, మాకు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు ధైర్యంగా నడిచిన మీ అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పెట్టించారు. మిమ్మల్నితో కాదు మమ్మల్ని కూడా ఎన్నో అవమానాలకు గురి చేశారు ఈ యొక్క ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి అయి నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు నేను నచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అన్న చెప్పిన ప్రతి సూక్తిని కూడా ముందు మనసులో పెట్టుకొని మీ అందరికీ తెలియజేసి మీతో నడుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారి సమక్షంలో చెప్తున్నా. ఈరోజు నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, గ్రేటర్ రాయలసీమలో 6 జిల్లాల్లో కానీ జన సైనికులకు, జన వీర మహిళలకు ఏది ఎక్కడ జరిగినా మేము ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉదాహరణకి నిన్న చిత్తూరు జిల్లాలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించింది, నమ్మించింది. దాంట్లో నేను ఒక బాధితుణ్ణి. మీకందరికి కూడా తెలుసు రాయలసీమలో ఉన్నది 52 నియోజకవర్గాలలో, నెల్లూరులో 10 నియోజకవర్గాల్లో, 62 నియోజకవర్గాల్లో ఒకే ఒక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎన్నో అవమానాలకు భరించి ప్రజలు గెలిపించారు కదా అనేసి నమ్మి ప్రజలతో గడిపిన తప్ప ప్రభుత్వం నా మాటలు చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు. ఒక్క చెప్పింది ఒక్క మాట కూడా పని కూడా చేయలేదు. ఒక మాట కూడా చెప్పింది చెప్తారే కానీ ఆచరణలో పెట్టిన కార్యక్రమం ఒకే ఒక్కటి కూడా లేదు. నేను ప్రత్యక్షంగా అనుభవించాను. నిన్న గంటసేపు నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించాను రాష్ట్రానికి అంతటి కూడా. తెలుసుకోండి సోదరులారా, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం, విధి విధానాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు అరికట్టడానికి మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారికి మనం కొండంత బలంనిచ్చి ఇంకా ముందుకు నడిపించి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పెట్టి ఎన్నో ఆలోచన విధానాలను నెరవేర్చాలనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన ఆలోచన విధానాలు, మన అధ్యక్షుల ఆలోచన విధానాలను ఏకీభవించి మన అధ్యక్షులు ఏమి చెప్తే అది మనం చేసేదానికి బాయిలో దూకమంటే దూకేదానికి సిద్ధంగా ఉండాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ
నిన్న నేను జనసేన పార్టీలో చేర్తానని ప్రెస్ మీట్ పెడితే బీసీలకు ఎస్సీలకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇళ్లను కూడా జేసీబీలతో కూలుస్తున్నారు. ఈరోజు నేను జనసేన విజయవాడకు వస్తే మన పార్టీ అభిమానుల ఇళ్లను కూడా స్లాబ్ లెవెల్కి వచ్చిన ఇండ్లను కూడా కూలుస్తున్నారు. చిత్తూరులో నిన్న చూసాం, తిరుపతి పట్టణంలో కట్టేసిన ఇండ్లు అపార్ట్మెంట్లు కూడా జనసేన అభిమానులు ఇండ్లు కూడా కూల్చడం జరిగింది నిన్న. ఈరోజు చిత్తూరులో జరుగుతూ ఉంది. వీటిని అన్నింటిని కూడా రేపటి నుంచి మనం అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా నిల్చుకొని మనం అక్కడ ఎదుర్కోవాలి. మన నాయక మన కార్యకర్తకు ఏది ఇబ్బంది జరిగిన అనేసి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో జరిగే అన్యాయాలు అక్రమాలు మన అధ్యక్షుల వారు ఎన్నో తెలియజేశారు. అవన్నీ మనకు తెలుసు. మన అధ్యక్షుల వారికి కూడా మన ఇప్పుడు మన గురించి కొన్ని మా విషయాలు చెప్తారు. చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు చేయాలనేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మన నాయకులు, మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా